బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ అన్నారు. మద్దురాల మండలం గోరంట్ల పోలుమల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గాదరి కిషోర్ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలతో పాటు పెట్టని పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు. ఇక గతంలో తుంగతుర్తి నియోజకవర్గంలో నీటి కష్టాలు ఉండేవని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీటి కష్టాలు తీరాయన్నారు. గతంలో చెన్నై వంటి నగరాలకు వలసలు చూశామన్నారు. కాళేశ్వరం జిల్లాలతో తుంగతుర్తిని సస్యశ్యామలం చేశామన్నారు. ఇక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తో పాటు తాను హ్యాట్రిక్ కొట్టబోతున్నానని గాదరి కిషోర్ అన్నారు. రెండు వేల 2014 నుంచి 18 వరకు కేసీఆర్ గారు ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి, అది ఆసరా పెన్షన్ అయినా, కేసీఆర్ కిట్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, రైతు బంధు అయినా, రైతు బీమా అన్నా, ఏవి మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఇది ప్రజలకు అవసరం అని భావించినప్పుడు వాటన్నింటిని కూడా కేసీఆర్ గారు కంప్లీట్ చేశారు. 2018లో అవకాశం ఇవ్వండి, 2000 చేసుకున్న ఆసరా పెన్షన్ అంటే మీరు అవకాశం ఇచ్చారు, మళ్ళీ 2000 రూపాయలు కూడా చేసుకున్నాం. ఈరోజు అదే కేసీఆర్ గారు వీళ్ళ మొత్తం భూములు అంటేనే బీళ్ళు అయినటువంటి పరిస్థితి, నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఊళ్ళకు ఊళ్ళు ఇక్కడి నుంచి వలసపోయి హైదరాబాద్ బతికే పరిస్థితి నాకు మన చూస్తే చెన్నైలా బతుకమ్మకు మీరు రావాలా సార్, మా దగ్గర బాగా చేస్తామని చెప్పేసి అడిగారు. ఎంతమంది ఉంటారు అని చెప్పేసి మన దగ్గర ఉన్న ఓటర్లు లెక్క తీస్తే 3000 మంది చెన్నైలో ఉన్నారు, తుంగతుర్తి నియోజకవర్గం అని. అది ఏంది దారుణం అని చెప్పేసి అంటే ఎప్పుడు వెనకాల వలస పోయినాం, ఇలా ఉపాధి లేక వెళ్ళిపోయి ఆయనే బతుకుదేరు కోసం అపార్ట్మెంట్లో అక్కడ ఎక్కువ పని చేసుకుంటున్నాం సార్ అన్న. సరే నేను ఈసారి వచ్చే ప్రయత్నం చేస్తే, ప్రతిసారి నేను చేస్తూనే ఉన్నా, ఈసారి వచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్తే ఆశ్చర్యపోయే పరిస్థితి. దాంట్లోకి వెళ్ళి దాదాపు ఇప్పుడు ఒక 500 మంది వెనక్కి వచ్చేసారు. ఊళ్ళలో వాతావరణం బాగుంది, ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా దాని విలువ పెరిగింది. కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలను తీసుకొని వచ్చి తుంగతుర్తి నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు గతంలో 40,000 ఎకరాలకు నీళ్లు ఉంటే, 100,000 ఎకరాలకు మనం నూతనంగా నీళ్లు ఇస్తే 140,000 ఎకరాలకు ఈరోజు నీళ్ళు అందుబాటులోకి వచ్చి జాలు పడుతున్నాయి భూములు. దాని బంజే రాజుగారి కాలువ జాలు పడుతున్నాయని చెప్పేసి అనేటువంటి పరిస్థితి ఎవరు ఊహించలే. గతంలో పోచంపాడు గోదావరి జిల్లాలు కావాలంటే బియ్యంకి ఓటేయండి, అది నినాదం మాత్రమే గోడల మీద చూసినాం. కానీ ఈరోజు ఆ కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గ రైతుల కాళ్ళను కలిగినటువంటి ఒక అదృష్టం మనకు దక్కినటువంటి విషయాన్ని గుర్తు చేస్తాం. ఎవరు ఊహించినటువంటి పంట, నీకు కావాల్సిన ధరని మంచిగా చేసి, నీకు కావాల్సిన రైతు బంధు సహాయం చేసి, 24 గంటల కరెంట్ ఇచ్చి నువ్వు పండించిన పంటను కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా వారం రోజులు తిరగకముందుకే గవర్నమెంటే కొనుక్కొని నీకు పైసలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొనాలి వాస్తవానికి, కానీ కేంద్ర ప్రభుత్వం కొంతలేదు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడ్డా కేసీఆర్ గారే కొని రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నంలో ముందు